డైలీ పోస్టర్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ గంట గుర్తును నొక్కండి కొత్త వీడియోలు మీ ముంగిట్లో. అగ్రకథానాయక నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్తో ప్రేమలో ఉన్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే వీరు తమ ప్రేమ గురించి ఎప్పుడూ బహిరంగంగా చెప్పలేదు. కానీ విఘ్నేష్ మాత్రం సోషల్ మీడియా వేదికగా నయన్ గురించి ప్రత్యేక సందర్భాల్లో ప్రస్తావిస్తూనే వచ్చారు. ఇద్దరూ కలిసి విహారయాత్రలకు వెళ్లినప్పుడు దిగిన ఫోటోలను కూడా పంచుకున్నారు. ఈ నేపథ్యంలో 2018లో వీరి పెళ్లి జరగనున్నట్లు వదంతులు వచ్చాయి. ఇద్దరూ కలిసి ఓ ఇల్లు కొన్నారని కూడా చెప్పుకొచ్చారు. కాగా తన ప్రేమ గురించి నయన్ తొలిసారి ఓ వేదికపై మాట్లాడారు. విఘ్నేష్ తనకు కాబోయే భర్తని చెప్పకనే చెప్పారు. చెన్నైలో ఓ మీడియా సంస్థ అవార్డుల వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నయన్ హాజరయ్యారు. ఎక్సలెన్స్ ఇన్ ఎంటర్టైన్మెంట్ అవార్డును అందుకున్నారు. అనంతరం ఆమె వేదికపై ప్రసంగిస్తూ, నన్ను నిరంతరం ప్రోత్సహిస్తున్న నా తల్లి, తండ్రి, సోదరుడికి, నాకు కాబోయే భర్తకు ధన్యవాదాలు. ఇప్పటివరకు నేను పాల్గొన్న అవార్డుల కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి చాలా తేడా ఉంది. ఇక్కడ నా చుట్టూ ఉన్న మహిళలు సాధించిన విజయం నాలో మరింత స్ఫూర్తిని నింపింది అని చెప్పి ప్రేమపై ఓ స్పష్టత ఇచ్చారు. విఘ్నేష్ పలు విజయవంతమైన తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన, నయన్ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా నేను రౌడీనే. ఈ సినిమా సమయంలో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆ తరువాత అది ప్రేమగా మారినట్లు తెలిసింది. Wow.